మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటి వినాక్ సో ప్రస్తుతం అయితే మనం పూరిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూనే ఉన్నాము రత్న భాండా గారు దాన్ని బయటికి తీసుకురావటం జరిగింది అయితే ఎంత ఉంది లెక్కింపు పెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది దానితో పాటు ఇప్పుడే తీయాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి వాటిలో ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఎలా ఉంటుంది అండ్ గతంలో కాకుండా అంటే గతంలో ఒకసారి ఓపెన్ చేయటం దాన్ని మళ్ళీ ఆపటం దాని తర్వాత కీ పోగొట్టుకోవటము సో అదంతా జరగటం జరిగింది అండ్ ఈ ఈ స్టోరీ వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి ఏం జరిగింది ఎప్పుడెందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఈరోజు పాటు సుబ్బారావు గారు ఉన్నారు సో ఆయన మాటలు అక్కడికి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అసలు ఈ భాండాగారం మిస్టరీ ఏంటి అండ్ ఎలా ఛేదించారు అండ్ ఇప్పుడే ఎందుకు ఛేదించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇలాంటి భాండాగారాలు చూసినప్పుడు అసలు భవిష్యత్తు తరాల కోసం ఎంత తాపత్రయ పడారు పడ్డారు అప్పుడు వాళ్ళు అనేటువంటిది అనిపిస్తూ ఉంటుందండి అంతేకాకుండా దాన్ని ఒక పవిత్రత కోసం దేవాలయాలు దేవాలయాల దగ్గర కొన్ని శక్తులను ఉపయోగించి దాయటం అనేటువంటిది మనందరి కోసం చేసినటువంటి పని అండి వాళ్ళందరూ కూడా అప్పట్లో ఇక ఈ పరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం చూసినప్పుడు అసలు ఇక్కడ ఇంత అనంతమైనటువంటి సంపద ఎలా పోగుపడేది అనేటువంటిది మొట్టమొదటి క్వశ్చన్ అండి పన్నెండవ శతాబ్దంలో మొదలైనటువంటి ఈ ఆలయం ఈ ఆలయం తాలూకా నిర్మాణాలు మొదలైనటువంటి విధానం అయితే పదిహేనవ శతాబ్దంకి వచ్చేటప్పటికీ గజపతి దేవ్ అనేటువంటి ఆయన అనమాట అండి ఆయన చాలా సంపదను పోగు చేశారు అనేటువంటి కథనాలు చెప్తున్నాయి అప్పట్లో అనేక రకమైనటువంటి దండయాత్రలు చేయడం జరిగింది ఒక విరోచితమైనటువంటి రాజు అయినా సో అప్పుడు వచ్చినటువంటి సంపద అంతా కూడా ఎన్నో బంగారు నాణాలు వజ్రాలు వైడూర్యాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఏనుగుల మీద పెద్ద పెద్ద పెట్టుల్లో మోసుకొని వచ్చి పెట్టారు అనేటువంటిది శాసనాల్లో చెప్తూ ఉంటుంది సో అంతటి సంపద అప్పటి నుంచి అలా పోగుపడుతూ వచ్చింది దీనితో పాటండి మహిమ అండి ఆ దేవాలయం యొక్క మహిమ నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు దానికి శివుడు కా కాపలాగా ఉన్నాడు అనేటువంటిది ఏదైతే చెప్తూ ఉంటారో నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది అండి సో ఎందుకంటే దేశం నలుమూలలు ఉన్నటువంటి రాజులు కూడా ఈ దేవాలయం మీద వాళ్ళకి సంబంధించినటువంటి కానుకలను పంపిస్తూనే ఉన్నారండి సో అంత పవిత్రమైనటువంటిది ఎంతో విలువైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటి టెంపుల్ కింద దీన్ని చెప్పొచ్చండి సో తరాలు తరాలు వందలు సంవత్సరాలు గడుస్తున్న సరే అక్కడ ప్రజలు అంతే మమేకమైనటువంటి టెంపుల్ అండి ఇది ఒక అద్భుతం అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటుంటానండి ఈ ఈ ప్రత్యేకించి సో ఇక ఇలా పోగుపడినటువంటి సంపద ఎంతుంది ఇప్పుడు ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేశారనే విషయాలకు వచ్చేటప్పటికీ ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయండి మొదటిది బాహర్ భాండార్ అంటే బయట ఉన్నటువంటి గది రెండవది బీతర్ బాండార్ లోపుడున్నటువంటి గది సో ఈ లోపుడున్నటువంటి గదిలో మళ్ళా రెండు సొరంగాలు ఉన్నాయి రెండు మార్గాలు ఉన్నాయి అనేటువంటిది చెబుతూ ఉన్నారు సో బయట ఉన్నటువంటి దాంట్లో రోజువారీ స్వామివారికి చేసేటువంటి కార్యకలాపాలకు ఉపయోగించేటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అలాగే ఉత్సవాలకు సంబంధించినటువంటి సంపద అంతా కూడా ఈ రోజువారీ దాంట్లో ఉంటుంది దీనికి బాండారి అధికారి అనేటువంటి వాళ్ళు నియమితులై ఉంటారు ఆయన అధీనంలో అంతా కూడా వ్యవస్థ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి ఇక రెండోది మూడో దానికి వచ్చేటప్పటికి రెండో బీతర్ బాండార్ అంటే లోపల గది విషయానికి వచ్చేటప్పటికి ఇది ముగ్గురి మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటి బాండారి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద అంటే పూజారి అక్కడ ఎవరైతే ఉన్నారో అతను రెండోది ఎవరైతే రాజుల గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు రెండవ మూడవది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే కలెక్టర్ సంబంధి కలెక్టర్ సో ఈ ముగ్గురు మీద ఆధారపడి ఈ ముగ్గురు కలిసి మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలరు ఈ మూడు కీలు ఉంటేనే అది ఓపెన్ అవుతుంది అనేటువంటిది లోపల గది యొక్క రహస్యం అనమాట అండి సో ఈ లోపల గదిలో అనేక విలువైనటువంటి వజ్రాలు కానివ్వండి లేదా బంగారం కానివ్వండి ఎంతో విస్తృతంగా లోపల ఉంది అనేటువంటిది మనం అందరూ అంటున్నటువంటి మాట సో దీనికి సంబంధించి మరి ఇదివరకు ఎప్పుడూ కూడా ఏం జరిగింది ఇంత సంపద ఉంటే బయట వాళ్ళంతా కూడా ఎందుకు పట్టుకెళ్ళలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి అంతకుముందు రాజులు కానివ్వండి ముస్లిం రాజులు కానివ్వండి చాలా దండయాత్రలు జరిగినాయి మన మన దేశం మీద సంపద అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు మరి ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఏదో ఒక మహిమ ఉందనే చెప్పుకోవాలండి ఇక్కడ ఏదో మహిమ ఉందనే చెప్పుకోవాలి ఎంతోమంది ప్రయత్నించినా సరే దగ్గర వరకు వెళ్ళి అది పరిస్థితిలో పరిస్థితుల్లో అండి సో అందుకే ఇప్పుడు కూడా ఇది మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఈ ప్రాసెస్లో పిగారు కూడా స్పృహ పడిపోవడం జరిగిందండి అవునటండి ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ వస్తుంది సో ఆయనకి చికిత్స అందిస్తున్నారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇక సీఎం గారు కూడా రీసెంట్గా ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయడం జరిగిందండి సో ఈ సంపదని డిజిటలైజేషన్ చేస్తున్నామంటే అంటే డిజిటల్ కాల్కులేషన్ చేస్తున్నాము అనేటువంటిది సీఎం ఆఫీస్ నుంచి కూడా ఒక ట్విట్టర్ హ్యాండిల్లో రావడం జరిగింది అనమాట అండి ఇక దీనికి సంబంధించి ఎంత సంపద లోపడు ఉంది అనేటువంటి విషయంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో చివరిసారిగా గణన జరిగింది అనేటువంటిది మనం వింటూ ఉన్నాం అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా రీసెంట్గా చెప్పింది అనమాట అండి అసలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎంత జరిగింది అసలు ఎంత సంపద ఉంది అనేటువంటి విషయానికి ఒక క్లారిటీ చెప్పారనమాట అండి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రత్న బాండార్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లెక్కల ప్రకారం గత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జనా గారు వెల్లడించినటువంటి గణాంకాలండి పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భారీల బంగారం ఉంది అని చెప్పారు భారీ అంటే ఏంటి సో భారీ అంటే ఏంటంటే ఒక భారీ అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రామ్స్ అనమాట అండి అంటే మనకు తెలుగులో తులం అంటాం అది కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ సో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భారీలు ఓకే రైట్ రెండవది అండి ఇరవై రెండు వేల నూట యాభై మూడు భారీలు వెండి ఉన్నట్లుగా అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏదైతే జరిగిందో అది సో ఆ తరువాత జరిగినటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారం యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ దేవాలయం నిర్వహణ కోసం ఒక చట్టాన్ని చేయడం జరిగిందండి బ్రిటిష్ వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి గణన చేయండి అని ఉన్నారు అన్నారు కానీ అది జరగట్లేదు జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ ప్రకారం జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ ప్రకారం ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ అనుకోండి ఫిఫ్టీ ఫైవ్ సో ఆ యాక్ట్ ప్రకారం జరిగింది అనమాట అండి కానీ అది జరగలేదు సో రీసెంట్గా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగింది ఓకే గణన జరిగింది ఆ వివరాలు ఇప్పుడు మనం చెప్పాం సో తరువాత ఎనభై ఐదులో కూడా జరిగింది కానీ గణన చేయలేకపోయారు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగినప్పుడు సుమారు నల డెబ్బై రోజులు లెక్కించారటండి ఈ సంపదని అవును సో అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యాన్ పవర్ లేకపోవచ్చు లేకపోతే డిజిటల్ ఎక్విప్మెంట్స్ లేకపోవచ్చు విడివిడిగా చేయటానికి తూకాలు వేసి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి అందుకని డెబ్బై రోజులు పట్టిందంటే అది కూడా కన్క్లూడ్ కాలేనటువంటి పరిస్థితి అటండి సో ఇది జరిగినటువంటిది ఇక రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పిచ్చింది ఏమేమి తీర్పిచ్చిందంటే మరలా గణన చేయండి అని గణన చేయమని తీర్పిచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మూడు కీలలో ఒక కీ కనిపించట్లేదు అని చెప్పింది సో అదే సందర్భంలోనండి బలంగేరికి చెందిన ఆర్టీవై ఆర్టీఐ యాక్టివిస్టు దీని మీద అప్లై చేశారు గణన జరగట్లేదు వాళ్ళ వివరాలు కూడా ఇవ్వట్లేదు అని అయితే రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది మీరు ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని సో ఏదైతే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి జరిమానా కదా కూడా విధించింది అనమాట అండి మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వట్లేదు అని సో ఇలా జరిగినటువంటి రకరకాల కార్యకలాపాలు జరిగినాయి చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే రీసెంట్గా ఎలక్షన్ రావడం జరిగింది ఈ రీసెంట్ ఎలక్షన్లో బీజేపీ కూడా మేము దాన్ని తెరిపిస్తామనేటువంటి వాగ్దానం చేసింది తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది అంతేకాకుండా అంతకు ముందునటువంటి కోడ్ ఆ ప్రకారం వీళ్ళు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నారు ఒక రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో దీన్ని ఓపెన్ చేస్తున్నారు అన్నమాట అది ఈరోజు ఓపెన్ అవుతున్నటువంటి విధానం సో దీనికి మళ్ళీ మొత్తం మొత్తంగా గణన చేసి ఎంత ఉంది ఏంటి అనేటువంటివి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు అంటే ఇప్పుడే ఎందుకు అంటున్నాను సార్ అంటే జనరల్గా దానికి ఎస్ ఇప్పుడు అప్పటి వరకు ఎందుకు రాలేదు అని అనేటప్పుడు అండి ఎవరైతే ఈ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో వాళ్ళు కూడా దాన్ని అపోచ్ చేశారు ఈ కీ కనిపించకపోవడం ఇవన్నీ సం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఈ మధ్యలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ టైంలోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందాక వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళు బయట నుంచి ఆ మూడో గదికి సంబంధించినటువంటిది కిటికీలో నుంచి చూడటం జరిగింది ఆ ఉన్నటువంటి రూపు అది కూడా పాడవుతుంది జీర్ణ వ్యవస్థకు వస్తుంది అనేటువంటిది వాళ్ళు రికమెండ్ చే అండి సో దీనికి మరమ్మతులు చేయాలి అనేటువంటిది సో వీళ్ళు కూడా అంగీకరించి ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు కూడా అంగీకరించి దీనికి మరమ్మతులు కూడా చాలా అవసరం ఉంది కాబట్టి ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఇది గణన చేసి దాని మరమ్మతులు కూడా చెయ్యాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు కూడా అంగీకరించి ముందుకు అండి సో అందుకని అక్కడ లోకల్గా కన్సెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ముందుకెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు జనరల్గా ఎంత ఉండే అవకాశం ఉండదు ఉండవచ్చు అనుకోవచ్చు ఇప్పుడు ఇది జనరల్గా రెండు వేల ఇందాక చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మాత్రం వరకే మాత్రమే చెప్పామండి డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని కానుకలు వచ్చి ఉండి ఉండొచ్చు ఇది రెండో బాండారానికి సంబంధించినటువంటిది సో దీనితో తోడు మూడో భాండారంలో ఏముంది అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేటువంటిది బంధన శక్తి ఉంది నాగశక్తి ఉంది దాన్ని ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ రకరకాల శబ్దాలు వస్తున్నాయి అనేటువంటిది వింటూ ఉన్నాం అందులో ఏముంది అనేటువంటిది కూడా మనకు తెలియదు అండి కానీ ఒక అంచనా ఏమిటంటే ఈ మూడో బాండారంలో రెండో బాండారానికి ఒక ఐదు రెట్ల వరకు సుమారుగా సంపద ఉండి ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా చెప్తూ ఉన్నారండి సో జనరల్ భాడాగారం మిస్టరీ అయితే అది అదే అండి ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను ఈ రత్న భాడా గారిలో విలువైనటువంటి గోల్డ్తో పాటు ఇంకేం ఉండే అవకాశం ఉండొచ్చు గోల్డ్ వెండి దీనితో పాటు వజ్రాలు అప్పట్లో ఉన్నటువంటి వజ్రాలు వైడూర్యాలు అంటే ఇప్పుడైతే మిషనరీ అది వచ్చిందండి అప్పుడు ఆ రా మెటీ రా డైమండ్స్ అది ఉండే అవకాశం ఉంది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట ఫర్దర్ గా దీని కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయండి ఖచ్చితంగా అండి ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాము ప్రతి వ్యక్తి కూడా నమ్మేటువంటిదే బయట చూస్తూ ఉంటాడు సైన్స్ ఏంటంటే బయట కనిపించేటువంటిది సైన్స్ చూస్తూ ఉంటుంది సో ఈ రెండింటికి అందనటువంటిది స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది మనకి తెలిసినటువంటి అంశం మరి ఈ నాగబంధన శక్తి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే ఉన్నప్పుడు దాన్ని మనం ఛేదించి ముందుకు వెళ్తున్నాం అనుకునేటప్పుడు ఆ కన్సిక్వెన్సెస్ ఏమిటి అనేటువంటి కూడా తెలియనిటువంటి పరిస్థితేనండి సో ఫర్దర్గా దీనికి సంబంధించింది అయితే నేచర్కి సంబంధించినటువంటి ఏదో జరిగే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా దే ఆండ్ సైన్స్ బి బియాండ్ సైన్స్ ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి శక్తులు మనకి ఊహ కూడా అందనటువంటివి ఊహ కూడా అందనటువంటివి సో కాబట్టి ఇటువంటి ప్రమాదాలు లేకుండా జరగాలనేటువంటిది ఆశిద్దామండి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి